हाय फ्रेंड्स वेलकम टू पीजन एजुकेशन वीडियो मन बैंकिंग थियरी फोर्थ सेमेस्टर एग्जाम अने पास अवाले चुदा ना बैंकिंग थियरी क्लियर मोतम चूसा चूडम जरिए नैन एवं चुप्तानो आ क्वेश्चन तक रीडी प्रति पास अतर नगे डेफिनेट अबव 60 मार्क्स नियरली स्कोर अच्छे చేయొచ్చు ఇది మాత్రం కొంచెం దృష్టిలో ఉంచుకోండి మీరు నాకు చాలా మంది కామెంట్ సెక్షన్ లో సారీ చెప్పండి చాలా మంది అడిగారు నేను కేవలం వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో ఇంత ఫాస్ట్ గా అయితే చేయడం జరిగింది ఇది మరి కానీ ఈ ఒక వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మీరు ఈ చిన్న హెల్ప్ చేయగలిగినట్లయితే మీ కోసం నేను ఏమైనా చేస్తాను थैंक यू ओके इंक वीडियो लगे असल की एवरू एग्जा बैंकिंग एग्जाम कंगार पड़ो जस्ट थियरी एग्जाम अने हामी इतना एग्जाम अंदर पाटे डेफिनेट पास अतर एट भय वीडियो एंत वस्तो ना वीडियो वेप क्लियर अच्छे मनस बैठे वीडियो चूडी वीडियो प्रतिदी एक्सप्लेन ट्रई को स्की चूँ ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం దీంట్లో నేను గమనించింది ఏంటంటే యూనిట్ వైస్ గా ఓవరాల్ గా మనకి 5 యూనిట్స్ ఉన్నప్పటికీ కూడాను ఫస్ట్ యూనిట్ లో ఉన్న క్వశ్చన్స్ 10th క్వశ్చన్ లో 9th క్వశ్చన్ లో ఎల్లకి రావాలనేం లేదు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఓవరాల్ గా ఉన్నటువంటి క్వశ్చన్స్ లో అయితే ఒక 5 అయితే ఎల్లకి ఇస్తున్నారు ఆ 5 కూడా ఏ విధంగా ఇస్తారంటే ARB టైప్ ఉంటది చాయిస్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 9th క్వశ్చన్ లో 2 క్వశ్చన్స్ ఇస్తారు ఏదర్ ARB ఈ రెండిట్లలో మనకి ఏదైతే బెస్ట్ వచ్చో ఆ బెస్ట్ దానికి అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా అయితే మనకి ఇస్తారు ఇది కొంచెం మీరు మనసులో ఉంచుకోండి దీని కోసం నేను ఓవరాల్ గా మీకు దీనిలో అట్లానే స్మాల్ షార్ట్ ఆన్సర్స్ చెప్తాను దాంతో పాటు లాంగ్ ఆన్సర్స్ కూడా చెప్తాను నేను చెప్పిన ఏది చదువుకోకపోతే అవి చాలా మీరు టోటల్ 75 కి అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు ఓకే ఇంకా మనం వెళ్ళిపోయినట్లయితే ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్ ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్ యొక్క ఫంక్షన్స్ తెలుసుకునే ముందు కమర్షియల్ బ్యాంక్ అంటే ఏందో తెలుసుకోండి ఈ కమర్షియల్ బ్యాంక్ అంటే మామూలు మన రూరల్ అంటే విలేజెస్ లో ఉంటారు కదా అట్లానే లైక్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఆంధ్ర బ్యాంక్ గానివండి లేకపోతే సిండికేట్ బ్యాంక్ గానివండి అట్లానే ఇంకా SBI గానివండి ఇటువంటివి నార్మల్ బ్యాంక్స్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ మనకి కమర్షియల్ బ్యాంక్ కిందకైతే వస్తాయి వీటి యొక్క ఫంక్షన్స్ అంటే మీరు దీని గురించి ఓకే పెద్ద కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఫంక్షన్స్ అంటే ఆ యొక్క కమర్షియల్ బ్యాంక్ అంటే ఈ యొక్క ఈ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ గానివండి సిండికేట్ బ్యాంక్ ఈ యొక్క బ్యాంకులు చేసేటువంటి విధులు లేక పనులు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ యొక్క దీని గురించి ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ కమర్షియల్ బ్యాంక్ అని పెట్టేసి సైడ్ హెడింగ్ పెట్టేసి కమర్షియల్ బ్యాంక్ డెఫినేషన్ రాయండి అంటే ఏదైతే మన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర దాచుకొని ఆ యొక్క మనీ సర్క్యులేట్ చేస్తే దాన్నే బ్యాంకులు అంటాము వీటినే కమర్షియల్ బ్యాంక్స్ అంటాం ఓవరాల్ ఈ కమర్షియల్ బ్యాంక్స్ మొత్తానికి హెడ్ ఉంటుంది ఆ హెడ్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఓకే ఇంతవరకు క్లియర్ కదా ఇంకా దీని యొక్క డెఫినేషన్ రాసిన తర్వాత ఇంకా నెక్స్ట్ కమర్షియల్ బ్యాంక్ యొక్క డైరెక్ట్ గా వెళ్ళిపోండి మన క్వశ్చన్ లోకి ఫంక్షన్స్ అడిగారు కాబట్టి ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్ ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్ యొక్క ఫంక్షన్స్ అని పెట్టేసి అప్పుడు ఫస్ట్ దీంట్లోది ఏం చేస్తారు మనకి బ్యాంక్ వాళ్ళు సేవింగ్స్ డిపాజిట్స్ ఓపెన్ చేస్తారు అంటే సేవింగ్స్ అకౌంట్ మనం ఏమన్నా వెళ్ళి మనకి అకౌంట్ కావాలంటే మినిమం అమౌంట్ 500 అనో 1000 అనో తీసుకొని మనకి మన యొక్క నేమ్ మీద సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తారు అవి రాయండి అట్లానే ఇంకా లోన్స్ కావాలంటే లోన్స్ ఇస్తారు అట్లానే ఇటీవల కాలంలో బాగా డెవలప్ అయింది కాబట్టి ఈ బ్యాంకింగ్ అంటే ప్రతిదీ ఆన్లైన్ వ్యవహారంలో వచ్చినట్లయితే ఏటీఎం కార్డ్స్ కానివ్వండి లేకపోతే ఆన్లైన్ గేట్వే ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మనకి క్లియర్ గా అయితే గురించి మాట్లాడతాను ఇటన్నీ మనకి ఈ విధంగా హెల్ప్ చేస్తాయి అట్లానే ఇంకా సబ్సిడీలు ఇస్తాయి ఫార్మర్స్ కానివ్వండి వీళ్ళకి సబ్సిడీలు ఇస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఉన్నాడు అంటే తన ట్రాక్టర్ కొనుక్కోవాలంటే 4-5 లక్షలు అయితే ఒకేసారి 4-5 లక్షలు తను బేర్ చేయలేడు కాబట్టి 1-2 లక్షలు తగ్గించేసి కొంత సబ్సిడీ కల్పించి మిగతా రాయితీల రూపంలో అయితే ఆ యొక్క ఫార్మర్స్ కానీ ఇట్లా హెల్ప్ చేయడం జరుగుతుంది వీటినే సబ్సిడీలు అంటాము సబ్సిడీలు కల్పిస్తాయి అట్లానే లోన్స్ ఇస్తారు ఎడ్యుకేషన్ లోన్స్ అన్నట్లు అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడైనా ఫారెన్ వెళ్ళి చదువుకోవాలంటే నీకు ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తాయి ఈ విధంగా ఒక బ్యాంక్ అనేది మానవునికి కావాల్సినటువంటి పరపతి అంటే డబ్బు పరంగా కనీస అవసరాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినే హెల్ప్ చేస్తాయి ఇంకా వీటిల్నే మీరు ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్ పెట్టేసి ఒక్కొక్క దాని గురించి అయితే క్లియర్ గా అయితే వివరించుకుంటూ వెళ్ళిపోయినట్లయితే మనకి యొక్క ఫస్ట్ క్వశ్చన్ ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్ అనేది ఓవర్ అయిపో కంప్లీట్ అయిపోతుంది ఇది దీని గురించి మీరు ఎవరు మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు నేను ఉన్నాను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోని ఇది ఫస్ట్ క్వశ్చన్ అయితే మనకి అయిపోయింది కదా ఇది ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్ అయితే అయిపోయింది తర్వాత ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్
बैंकिंग सिस्टम ओक स्ट्रक्चर एक्सप्लेन चाहिए फस्ट मन की हेडे उ आरबीआई आरबीआई కొన్ని బ్యాంకింగ్ ఉంటాయి స్ట్రక్చర్ ఆర్బిఐ నుంచి కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి అట్లానే కమర్షియల్ బ్యాంక్ లో ఒక టూ ఆర్ మళ్ళీ కొన్ని బ్యాంకుల రకాలు ఉంటాయి ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయి ఈ విధంగా ఆ యొక్క స్ట్రక్చర్ మీరు ఈ యొక్క స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ట్రీ డయాగ్రామ్ అంటారు కదా ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు చదువుకున్నటువంటి టెక్స్ట్ బుక్ లో కానివ్వండి లేకపోతే దాంట్లో ఏ విధంగా ఉన్నప్పటికీ దాన్ని ఈ విధంగా కన్వర్ట్ చేసుకోండి ఫస్ట్ ఆర్బిఐ అని రాసి దాని కింద ఏమేమి బ్యాంక్స్ వస్తాయి ఒకవేళ ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ప్రైవేట్ బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంక్ ఇట్లలో ఏమేమి ఉంటాయి ఫర్దర్ ఇట్లలో ఏమైనా రకాలు ఉంటే ఇట్లాగా 1 2 3 4 ఈ విధంగా ఈ యొక్క ట్రీ డయాగ్రామ్ రూపంలో గనక మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగినట్లయితే దీనికి అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే ఫుల్ మార్క్స్ అయితే అలర్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది అది ఈ విధంగా అటెంప్ట్ చేస్తే ఈ క్వశ్చన్ అయితే మనకి కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ క్రెడిట్ మనీ అసలు మనీ అంటే పరపతి అనగానే ఏంటిది క్రెడిట్ మనీ అంటే ఏంటి తర్వాత క్రెడిట్ మనీ కంట్రోల్స్ దీని గురించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దీని ఓవరాల్ గా మీరు థియరీ అయితే నేర్చుకోండి ఫస్ట్ క్రెడిట్ మనీ అంటే ఏందో నేర్చుకోండి ఆ తర్వాత దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్బీఐ ఉంది ఆర్బిఐ కొన్నిసార్లు క్రెడిట్ మనీని కంట్రోల్ చేస్తుంది ఆర్బిఐ కొన్నిసార్లు క్రెడిట్ మనీని కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే దేశం అనేది అప్పులలో ఉందో అట్లాంటి టైంలో ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్స్ కి అది నోటిఫికేషన్ అనేది జారీ చేస్తుంది ఏమని మీరు లోన్స్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు ఫస్ట్ ది ఒకవేళ అత్యవసరం అయితే లోన్స్ ఇచ్చినా కొంత లిమిట్ వరకు ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు 1 లాక్ ఇచ్చే వాళ్ళు జస్ట్ ఒక 20,000 ఇవ్వమని చెప్తారు ఈ విధంగా అట్లానే మార్కెట్ లో కూడా మార్కెట్ లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా లోన్స్ అయితే ఇవ్వరు ఇటు మార్కెట్ లో కూడా కొంతవరకు అయితే మనీని కంట్రోల్ చేయడానికి ఈ విధంగా ఎప్పుడైతే అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు కొన్ని మెథడ్స్ అయితే యూజ్ చేసి ఈ యొక్క మనీ క్రెడిట్ కంట్రోల్స్ అయితే దాని డబ్బును అయితే కంట్రోల్ చేయడానికి అయితే ట్రై చేస్తారు ఇది ఈ క్వశ్చన్ అయితే ఈ విధంగా నేను చెప్పింది ఫస్ట్ విన్నది తర్వాత ఒకసారి మీరు బుక్ లో కూడా చూసుకున్నప్పుడు అయితే మీరు చాలా అయితే చాలా సింపుల్ గా అయితే ఆన్సర్స్ అయితే చేయొచ్చు అది ఈ యొక్క క్రెడిట్ మనీ కంట్రోల్స్ దాని ఒక్కోసారి అవసరమైనప్పుడు అది ఎలా క్రియేట్ చేయాలో కూడా అది కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఏదైనా అవసరమైంది అనుకో బ్యాంక్ కి కొన్ని ఆఫర్స్ పెడుతుంటది లేదా మనీ తగ్గివ్వడం అని లేదా వడ్డీ తగ్గించడం అనో మీకు 2 రూపాయలకి ఇచ్చేది 1.40 రూపాయలకి ఇస్తామనో వాళ్ళకి ఎప్పుడైతే అంటే ప్రజల దగ్గర మనీ ఎక్కువ ఉన్నప్పుడు బ్యాంక్ వాళ్ళకి అవసరమైనప్పుడు ఇటువంటి కొన్ని పెట్టేసి కొన్ని కొత్త కొత్త పేర్లు తీసుకొచ్చి స్కీమ్స్ అని పెట్టేసి ఆఫర్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మనీని కూడా వాళ్ళు క్రియేట్ చేస్తారు కొన్నిసార్లు ఇటువంటిది ఈ విధంగా అయితే ఈ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసినట్లయితే అడ్వాంటేజెస్ ఆఫ్ బ్రాంచ్ బ్యాంకింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ బ్రాంచ్ బ్యాంకింగ్ అసలు ఫస్ట్ బ్రాంచ్ బ్యాంకింగ్ అంటే ఏందో చూడండి దాని తర్వాత వాటి యొక్క ఉపయోగాలు మొత్తం రాయండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు రిజర్వ్ బ్యాంకే ఉందనుకో రిజర్వ్ బ్యాంక్ అనేది మనకి హెడ్ ఆ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఒక్కటే ఉంటే దేశంలో 130 కోట్ల పైగా జనం ఉంటారు వీళ్ళందరూ వెళ్ళి ఒకేసారి లైన్ లో నిల్చోలేరుగా ఆర్బిఐ దగ్గరికి వెళ్ళమ్మా నా డబ్బులు కావాలని డబ్బులు తీసుకోవాలని అందుకని కొన్ని సపరేట్ బ్యాంక్స్ ఉంటాయి అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ తీసుకుందాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది ఈ ఎస్బీఐ బ్యాంక్ కి హెడ్ ఒక షాట్ ఉంటుంది ఓవరాల్ గా ఓవరాల్ ఎస్బీఐ మొత్తం హెడ్ ఉంటుంది ఆ హెడ్ బ్యాంక్ ఒక్కటే ఉంటే సరిపోదు కదా వాడికి కూడా మళ్ళీ కొన్ని బ్రాంచ్లు అయితే ఏర్పాటు చేస్తుంది అంటే ప్రతి అంటే ఆ బ్రాంచ్ ఏర్పాటు చేయడానికి వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ అంటే మినిమం ఒక 10,000 మెంబర్స్ కావాలి ఒక 10,000 మెంబర్స్ కనుక ఒక గ్రామాల్లో కానీ ఆ చుట్టుపక్కల నివసిస్తుంటే వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఒక బ్రాంచ్ అయితే ఏర్పాటు చేయొచ్చని ఈ విధంగా కొన్ని కండిషన్స్ అయితే వాళ్ళు రీచ్ అయిన తర్వాత మనకి ఏం చేస్తారంటే ఆ యొక్క ఎస్బీఐ లోనే బ్రాంచ్ అయితే ఏర్పాటు చేస్తారు ఆ యొక్క బ్రాంచ్ ఏం చేస్తారు ఇట్లా హెల్ప్ ఈ యొక్క బ్రాంచ్ లు అనేది ఏర్పాటు చేయడం వల్ల ఫస్ట్ ఉపయోగం ఏంటంటే ఎక్కువ మందికి బ్యాంకింగ్ వ్యవస్థ అనేది అవగాహన తీసుకురావచ్చింది దాంతో పాటు అట్లానే హెల్ప్ అయితే అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ 24 అవర్స్ లో 1 లక్ష మందికి లోన్స్ ఇవ్వంటే బ్యాంక్ ఒక బ్యాంక్ సింగిల్ బ్యాంక్ ఇవ్వలేదు కదా అదే సింగిల్ బ్యాంక్ కి ఒక 100 సబ్ బ్యాంక్ బ్రాంచ్లు ఉన్నాయి అనుకోండి వాళ్ళందరూ కలిసి తలా 100 మందికి ఇవ్వమంటే సింపుల్ ఇచ్చేస్తారు ఈ విధంగా దాని యొక్క బ్రాంచ్ బ్యాంకింగ్ వల్ల మనకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నవి అట్లానే దాని గురించి ఏందో డెఫినేషన్ రాసేసి బ్రాంచ్ బ్యాంకింగ్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేసేయండి మనకి ఈ క్వశ్చన్ అయితే క్లియర్ అయిపోతుంది ఓకే ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 5th ది ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ చెప్పాను కదా టైప్స్ ఉంటాయని దీనిలోనే కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఒక టైప్ ఉంటుంది ఒక రకం అన్నట్లు ఆ యొక్క కోఆపరేటివ్ బ్యాంకింగ్ యొక్క ఫీచర్స్ అంటే ఆ ఇట్లానే మనకి కమర్షియల్ బ్యాంక్ ఫీచర్స్ ఏందని చెప్పాను కదా అట్లానే కోఆపరేటివ్ బ్యాంకింగ్ కూడా కొన్ని ఫీచర్స్ ఉంటాయి అదైతే ఒకసారి క్లియర్ గా అయితే మనం బుక్ లో అయితే చూడండి ఈ క్వశ్చన్ అయితే ఒకసారి బుక్ నుంచి అయితే రీడ్ చేయండి ఇంకా తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ ఇది ఆర్బిఐ గురించి సెకండ్ యూనిట్ వచ్చి మేజర్ గా అయితే ఇది సెకండ్ యూనిట్ లో మనకి ఉన్నటువంటి టాపిక్ ఆర్బిఐ గురించి ఆర్బిఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ యొక్క ఆర్బిఐ అంటే ఏంటిది దాని తర్వాత ఆర్బిఐ యొక్క ఫంక్షన్స్ అట్లానే ఆర్బిఐ క్రెడిట్ కంట్రోల్స్ గురించి దాన్ని మాట్లాడుకున్న అదే విధంగా ఇక్కడ కూడా ఉంటుంది సేమ్ అసలు ఫస్ట్ ఆర్బిఐ ఏం చేస్తుంది అంటే ఆర్బిఐ గురించి జస్ట్ ఈ క్వశ్చన్ కాదు నేను ఒక 2 మినిట్స్ ఓవరాల్ గా ఆర్బిఐ గురించి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను వినండి ఈ యొక్క ఆర్బిఐ ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ఆర్బిఐ అనేది ఫస్ట్ హెడ్ ఆఫ్ ద బ్యాంక్, అన్నిటికీ బ్యాంకుల హెడ్ ఉంటుంది. అట్లానే అన్ని కమర్షియల్ బ్యాంక్ ని లీడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్యాంక్ అనేది సరైన క్రమంలో పనిచేయకపోయినప్పటికీ, అట్లానే అక్కడ లోన్స్ ఏమైనా ఇస్తున్నప్పటికీ కొన్నిసార్లు వార్నింగ్స్ ఇస్తుంది, ఏమైనా మిస్టేక్స్ చేసినప్పుడు అయినా వినకపోతే ఆ యొక్క బ్యాంక్ అయితే సీజ్ చేసే అవకాశం కూడా ఆర్బిఐకి ఉంటుంది. అట్లానే మనీని ప్రింట్ చేస్తుంది, మనీని కూడా ప్రింట్ చేయడానికి ఎక్సెప్ట్ 5 రూపీస్, 5 రూపీ కాయిన్స్ కాకుండా మిగిలిన అమౌంట్ మొత్తం మనకి ఆర్బిఐ నుంచే ప్రింట్ అయ్యి వస్తుంది. అట్లానే ఎటువంటివి ఏమైనా కొత్త బ్యాంకింగ్ లో ఇంప్లిమేషన్స్ తీసు ఒక బ్యాంకింగ్ వ్యవస్థలో కొత్త ఇంప్లిమేషన్స్ తీసుకురావాలంటే ఈ యొక్క ఆర్బిఐ అనేది కావాలి. ఈ విధంగా ఆర్బిఐ గురించి కొన్ని ఫంక్షన్స్ అయితే ఉంటవి, అది ఏ విధంగా మనకి అనేది మనీ పరంగా హెల్ప్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది అన్నట్లు ఈ గురించి అయితే ఒకసారి అయితే చూసుకోండి. ఆ క్వశ్చన్ ఇప్పుడు ఇట్లా ఓవరాల్ టాపిక్ కవర్ చేసినట్లయితే మనకి ఈ క్వశ్చన్ మొత్తం కవర్ అయిపోద్ది. అసలు ఫస్ట్ ఆర్బిఐ ఏంటి, ఎందుకు కవర్ అయిపోద్ది, దాని యొక్క ఫంక్షన్స్ అంటే అది ఏమేమి పనులు చేస్తుంది కవర్ అయిపోద్ది, అట్లానే అది మనీ అవసరం ఉన్నప్పుడు ఎట్లా తెచ్చుకోవాలో కవర్ చేస్తుంది, అవసరం లేనప్పుడు ఎట్లా ఇవ్వాలో కూడా కొన్ని రూల్స్ అయితే ఉంటాయి, అవి ఒకసారి చూసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఎస్ఐడిపి, అంటే ఇది చాలా ఇంపార్టెంట్, తప్పకుండా వస్తుంది ఎప్పుడో సార్ 5 మార్క్స్ లో కానీ 10 మార్క్స్ లో కానీ, అన్ని క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంటే. ఓకే, ఇది దీని ఫుల్ ఫామ్ ఏంటంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నట్టు, అదే ఎస్ఐడిబిఐ, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని ఇప్పుడు ఆర్బిఐ ఎలానో ఇది కూడా ఒక బ్యాంక్ అన్నట్లు దీని. కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే దీని ఫంక్షన్స్ మనం మాట్లాడుకున్నట్లయితే ఇది అనేది ఫస్ట్ లోన్స్ ఇస్తుంది. ఆ లోన్స్ కూడా ఎవరికి ఇస్తుంది, నువ్వు ఏదైనా ఇండస్ట్రీ పెడుతుంటేనే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏదైనా బిజినెస్ పెడుతున్నాం అనుకో, ఆ బిజినెస్ కావాలంటే లోన్స్ కావాలంటే ఈ బ్యాంక్ అనేది ఇస్తుంది. అట్లానే నీకు కొన్ని రాయితీలు కూడా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పల్లెటూరులో బిజినెస్ పెడుతున్నాం, ఏదైనా ఇండస్ట్రీస్ అట్లా కడుతున్నాం అనుకో, అక్కడ వ్యవస్థ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ మన ఫెసిలిటీస్ అయితే కల్పిస్తుంది, అంటే వాళ్ళ యొక్క లోన్ అనేది ఇంకా తక్కువ. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ బయట 2 రూపాయలకి ఇంట్రెస్ట్ ఇచ్చేది నీకు 0.5 అంటే 50 పైసలకే ఇంట్రెస్ట్ అనేది ఇస్తుంది. ఈ విధంగా ఎంకరేజ్ చేస్తుంది. ఇది దీని ఎక్కువ ఉద్దేశం ఏంటంటే ఎక్కువ ఇండస్ట్రీస్ ను డెవలప్మెంట్ తీసుకురావాలి. అట్లా ఎక్కువ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ తీసుకొచ్చినట్లయితే మనకి ప్రొడక్షన్ పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరిగితే మన యొక్క ఇన్కమ్ పెరుగుతుంది, ఓవరాల్ ఇన్కమ్ పెరిగితే భారతదేశం అనేది ముందుకెళ్తుంది. ఈ దీని పదంలో చర్యలో అది నడుస్తూ ఈ యొక్క ప్రజలకు అయితే హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా దీనికి కూడా కొన్ని ఫంక్షన్స్ అయితే ఉంటాయి, అది కూడా ఒకసారి క్లియర్ గా అయితే చదవండి. ఇంతవరకు మనకు అయిపోయినట్లయితే ఇంకా నెక్స్ట్ ఓవరాల్, ఇంకొక నెక్స్ట్ ఓవరాల్ మీద ఒక 10 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఈ ఒక 10 నియర్లీ ఒక 15-20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ క్వశ్చన్స్ కనుక మీరు క్లియర్ గా కనుక ఖచ్చితంగా కనుక రీడ్ చేసినట్లయితే డెఫినెట్ గా మీరు 60+ అయితే స్కోర్ చేసుకోవచ్చు. అటువంటి విషయంలో ఏ డౌట్ లేదు. ఇంకా పాస్ అవుతామనే భయం అయితే మీకు అసలు వద్దు. నేను చెప్పిన తర్వాత ఈ థియరీని రాసినా కూడా మీరు ఎగ్జామ్ అయితే పాస్ అయిపోతారు. ఓకే, ఇందాక మనం నియర్లీ 7 క్వశ్చన్స్ అయితే చూసాము, ఇప్పుడు ఇంకా రిమైనింగ్ చూద్దాం. ఇంతవరకు చూస్తే మనకి లాంగ్ ఆన్సర్స్ అయితే కంప్లీట్ అవుతాయి. దీని ఇంకోటి ముఖ్యమైన మీరు గమనించాల్సింది ఏంటంటే నేను చెప్పిన క్వశ్చన్స్ లాంగ్స్ లోనే వస్తాయి లేకపోతే షార్ట్ ఆన్సర్ లోనే వస్తాయి. నేను తర్వాత కొన్ని షార్ట్ ఆన్సర్స్ కూడా చెప్తాను, అవి కూడా ఒక్కోసారి లాంగ్స్ లో అయితే అడగడానికి అయితే అవకాశం ఉంది, దాన్ని అయితే కొంచెం దృష్టిలో ఉంచుకోండి. ఓకే, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే హూ ఈస్ కస్టమర్ ఆఫ్ ఎ బ్యాంక్, అసలు బ్యాంక్ కస్టమర్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్ ఉంటుంది, ఈ యొక్క బ్యాంక్ లో కస్టమర్ అంటే అందరు కస్టమర్స్ ఎవరుగా, నేను ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళాను అనుకోండి, నాకు ఎస్బీఐ దాంట్లో అకౌంట్ లేదనుకోండి, నేను పోయి నీ కస్టమర్ అంటే వాళ్ళు కస్టమర్లు అంటాడు. అంతేకాకుండా అట్లానే వాటి యొక్క కండిషన్స్ ఏంటంటే నిన్ను ఆ యొక్క బ్యాంక్ లో నిన్ను కస్టమర్ గా ట్రీట్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఏంటిదో అట్లానే కస్టమర్ కి ఆ బ్యాంక్ వాళ్ళకి ఉన్న రిలేషన్స్ అనేది ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ సింపుల్ విషయం లాజిక్ మాట్లాడుకున్నట్లయితే నువ్వు ఆ యొక్క బ్యాంక్ లో కస్టమర్ కావాలంటే ఫస్ట్ నీకు ఆ బ్యాంక్ లో అకౌంట్ అయితే ఉండాలి, అంతే కదా. ఇప్పుడు ఎస్బీఐ ఉంటే అట్లీస్ట్ సేవింగ్స్ అకౌంట్ ఉండాలి లేదా క్రెడిట్ కార్డ్ అకౌంట్ అయినా ఏదో ఒక అకౌంట్ ఉండాలి నీకు. ఆ బ్యాంక్ లో పర్టికులర్ బ్యాంక్ లో అకౌంట్ ఉన్నప్పుడే నిన్ను ఆ యొక్క బ్యాంక్ అనేది వాళ్ళ కస్టమర్ కింద నిన్నైతే లెక్కేసుకోవడం జరుగుతుంది. అప్పుడు నీకు ఆ యొక్క బ్యాంక్ నుంచి లభించే సేవలు మొత్తం నీకు అందిస్తుంది, అంటే నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని క్లియర్ చేయడం కానీ లేదా నీకు లోన్స్ ఇవ్వడం కానీ ఇటువంటివి. వీటిలోనే సింపుల్ ఇదైతే జస్ట్ ఒక థియరీ క్వశ్చన్, జస్ట్ లైక్ మాట్లాడుకోవాలంటే ఒక పిల్ల క్వశ్చన్ అన్నట్లు. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, ఇది మీరు దీని గురించి అయితే అసలు వరి అవ్వద్దు, అది ఓన్ గా రాయాల్సిన ఓన్ గా రాసేయచ్చు. ఒకసారి చూసుకున్నట్లయితే అది ఆ యొక్క కస్టమర్ కి వాళ్ళకి రిలేషన్షిప్స్ ఉండాల్సింది ఏమేంటి అంటే అవసరం ఉన్నప్పుడు ఇద్దరికిద్దరు, కస్టమర్ లేకపోతే బ్యాంక్ ఉండదు, అట్లానే బ్యాంక్ సరైనటువంటి సేవలు చేయకపోతే కస్టమర్స్ రారు. అందుకని బ్యాంక్ వాళ్ళు కస్టమర్స్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేసుకోవాలంటే ఎక్కువ ఫెసిలిటీస్ కల్పించాలి వాళ్ళకి, అవగాహన లేని వాళ్ళకి. ఒకవేళ తెలియని వాళ్ళైతే బ్యాంక్ పై అవగాహన లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఇటువంటివి కొన్ని జనరల్ వర్డ్స్ రాసినట్లయితే ఆ క్వశ్చన్ అయితే కంప్లీట్ అయిపోతుంది, దాని గురించి వరి అవ్వద్దు. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ టర్మ్ కలెక్టింగ్ బ్యాంకర్, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ కలెక్టింగ్ బ్యాంకర్. ఆ కలెక్టింగ్ బ్యాంకర్ అంటే ఏంటి అంటే ఐ థింక్ సో మనీ తీసుకునే వాళ్ళు అనుకుంటున్నాను నేను.
दाने ड्यूटी रेस्पॉन्सिबिलिटी जस्ट लाइक थियरी क्वेश्चन क्वेश्चन इंतवर रीड मन के लॉन्ग आंसर्स कंप्लीट अभी चला सिंपल इंका नेक्स्ट मन सारी शॉर्ट आंसर गुरी ओवरऑल मालाते अभी जस्ट रीड चेयरें क्वेश्चन वदलीपेटो अवसर में पद मार्क एक्स्ट्रा वस्ते मार्क मैं मन की प्रॉब्लम सो तक अभी क्वेश्चन रीड चेयरें इंक मन इप्वर लांग आंसर्स चूसा इंका जस्ट टेन इंपॉर्टेंट चुदा दींट टेन चलवास अवसर लेकिन इला स्टार मार्क राउंड अप चलव जस्ट ऐडिया कोसम इंका चला क्वेश्चन उवनी मन की आलरे इंदा रिपीट क्वेश्चन इकड़ी स्मॉल स्केल इंडस्ट्रीज बैंक गुरिंचैना लेकपोते मीनिंग आफ कस्टमर रिलेशनशिप अयिना इवन्नी आलरे रिपीट अंदुकने वाटिनि मल्ली इंका रायलेदु किंद इप्पुडु मनं चलवासिनि चूसुकुन्नट्लयिते शॉर्ट आंसर्स लो फर्स्ट दी मोबाइल बैंकिंग अंड ई बैंकिंग वीडियो मोबाइल बैंकिंग गुरिंचि मन की इटीवल कालंलो लास्ट 10 इयर्स लो मन की मोबाइल बैंकिंग अनेदी बागा डेवलप अयिंदी मोबाइल बैंकिंग लो ओकसारिकि मनं अन्नी रासुकोवच्चु फर एग्जांपल मन की दीनि वल्ल उपयोगालु एंटंटे मोबाइल बैंकिंग वल्ल उपयोगालु मन की फास्ट ट्रांजाक्षन्स जरुगुतायि अदे इंतकु मुंदु अयिते मोबाइल बैंकिंग अंटे एटीएम कार्ड अयिना एटीएम कार्ड्स गानि अट्लाने याप्स गानिवंडि ఆన్లైన్ యాప్స్ గానివండి ఇటువంటివేని మొబైల్ బ్యాంకింగ్ కిందకు వస్తాయి ఇవన్నీ ఉన్నప్పుడు మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అదే మొబైల్ బ్యాంకింగ్ లేనప్పుడు అయితే మనకి మనీ కావాలంటే మార్నింగ్ 10 నుంచి అయినా లేకపోతే నైట్ ఈవినింగ్ 6 వరకు 5 వరకు ఆ టైం లోనే మనం బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్లి మన యొక్క పాస్ బుక్ ఇచ్చి తీసుకోవాలి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు మనకి మన ఏటీఎం కార్డ్ నుంచి ఎనీ టైం అయితే మనం విత్డ్రా చేసుకోవచ్చు ఈ యొక్క ఏటీఎంస్ వచ్చిన తర్వాత ఈ మొత్తం అయితే మనకి ఈ యొక్క మొబైల్ బ్యాంకింగ్ లో రావడం జరుగుతుంది దీని గురించి మీరు ఓవరాల్ గా ఒక్కో దాని గురించి చిన్న చిన్న సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఫుల్ మార్క్స్ అయితే పడతాయి దీనికి అది నెక్స్ట్ ఏటీఎం అంటే ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్ అన్నట్టు అది ఎనీ టైం మనీ కాదు బై మిస్టేక్ అంటే అందరూ అలవాటు అయిపోయింది కాబట్టి అది రాస్తారేమో అందుకని చెప్తున్నాను ఇంకా ఏటీఎం గురించి రాయడం అంటే అసలు ఏటీఎం కార్డు ఫస్ట్ ఎప్పుడు వచ్చిందో రాయండి దాని తర్వాత ఏటీఎం కార్డు వల్ల ఉపయోగాలు రాయండి అది ఫాస్ట్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు బ్యాంకు లేనప్పటికీ కూడా అవుట్ ఆఫ్ ద బ్యాంకింగ్ టైమింగ్స్ లో కూడా మనకి మనీ పరంగా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దాని గురించి అయితే చేసుకోవచ్చు ఈ విధంగా మనకి ఏటీఎంస్ అనేది హెల్ప్ చేస్తాయి అని చివరిలో రాయడమే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు నైట్ 12 1 మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయ్యి మనీ కావాలన్నప్పుడు అదే ఏటీఎంస్ లేకపోతే మనకి మనీ రావు కదా అప్పటికప్పుడు రావాలంటే ఎవరు ఇవ్వరు కదా ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి మనం ఫేస్ చేయడానికి ఈ యొక్క ఏటీఎంస్ అయితే బాగా హెల్ప్ చేస్తాయి ఈ విధంగా మనం జనరల్ ఓరియంటేషన్ అయితే వెళ్ళిపోయి రాసుకోవచ్చు అది దాని తర్వాత ఇంకా నెక్స్ట్ దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇందాక కవర్ చేసేసాము ఇది కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇది కూడా మనం మాట్లాడుకున్నాం లాంగ్ ఆన్సర్స్ లో కవర్ అయిపోయింది తర్వాత ఇది కేవైసీ అంటే ఏంటంటే ఈ యొక్క కేవైసీ ఫుల్ ఫామ్ రాసి అసలు కేవైసీ ఏంటంటే సింపుల్ మాట్లాడుకోవాలంటే కేవైసీ అనేది నీ యొక్క పర్టికులర్ డీటెయిల్స్ అనేది ఆ యొక్క బ్యాంక్ అయితే తీసుకోవడం జరుగుతుంది దీన్నే కేవైసీ అంటాం ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా ఒక లోన్ ఇస్తున్నా లేకపోతే నీకు క్రెడిట్ కార్డు ఇస్తున్నా వాళ్ళ మనీ నీకు ఇస్తున్నారు కాబట్టి నువ్వు వెళ్ళిపోతే నీ డీటెయిల్స్ వాళ్ళకి కావాలి కాబట్టి నీ దగ్గర నుంచి మళ్ళీ రికవర్ చేయడానికి కాబట్టి కేవైసీ తీసుకోవడం అంటే నీ కేవైసీ లో భాగంగా తీసుకుంటే ఏం తీసుకుంటారు అంటే మన యొక్క ఆధార్ నెంబర్ తీసుకుంటారు లేకపోతే మన థంబ్ ఇంప్రెషన్ అయితే తీసుకుంటారు ఈ విధంగా వీటి గురించి రాస్తే కేవైసీ గురించి అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఆర్బీఐ గురించి కూడా ఆల్రెడీ ఇందాక కవర్ అయిపోయింది పెద్దగా చదవాల్సిన అవసరం లేదు అంటే ఆర్బీఐ ఏంటి దాని ఫంక్షన్స్ ఏంటి జస్ట్ ఓవరాల్ ఒక ఎస్ఏ రూపంలో రాస్తే అయిపోతుంది ఇంకా దీని ఇది మాత్రం తప్పకుండా చదవండి నెక్స్ట్ ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇది నబార్డ్ అనేది దీని గురించి అయితే చేయండి నేను దీని గురించి స్పెషల్ గా మాట్లాడదాం ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది కుదిరితే నేను మళ్ళీ ఇంకొక 1 or 2 hours లో ఈ యొక్క నబార్డ్ గురించి జస్ట్ ఒక 5 to 6 minutes అయితే ఒక వీడియో చేసి మీకోసం మళ్ళీ అప్లోడ్ చేస్తాను దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను కానీ మీ యొక్క బుక్ అయితే ఉంటుంది కదా ఫస్ట్ టైం అయితే దీని గురించి రీడ్ చేయండి నేను మళ్ళీ ఒక 1 or 2 hours లో సింపుల్ గా ఒక నబార్డ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇంకా నెక్స్ట్ చూసినట్లే ఏఎక్స్ఐఎం బ్యాంకింగ్ ఫీచర్స్ అంటే ఇక్కడ ఏఎక్స్ఐఎం అంటే ఏం లేదు ఇంపోర్టింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ సిస్టమ్ ఈ యొక్క ఇంపోర్టింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మనం గోల్డ్ అనేది బ్యాంకు లో తాకట్టు పెడతాము కొంతమంది ఏం చేస్తారు రీపే చేయలేనప్పుడు ఆ గోల్డ్ అనేది వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు ఈ యొక్క దాన్ని ఏం చేస్తారంటే భారతదేశం అనేది ఎప్పుడైనా వేరే దేశాల నుంచి ఏమైనా వస్తువులని ఇంపోర్ట్ చేయాలన్నా అట్లానే ఎక్స్పోర్ట్ చేయాలన్నా మనీ అవసరం కదా ఆ ట్రాన్సాక్షన్స్ లో ఈ యొక్క బ్యాంక్ అయితే హెల్ప్ చేస్తుంది దాన్ని ఎగ్జామిన్ ఆర్ ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్ బ్యాంక్ అంటాము అట్లానే ఏమైనా గూడ్స్ మనం పర్చేజ్ చేస్తున్నప్పుడు ఇటువంటి ట్రాన్సాక్షన్స్ లో బ్యాంక్ చేసేటువంటి సహాయాన్ని లేకపోతే అది చేసేటువంటి ఫంక్షన్ నే ఈ యొక్క ఏఎక్స్ఐఎం బ్యాంకింగ్ ఫీచర్స్ ఫంక్షన్స్ అయితే అంటాము దీని గురించి అయితే సింపుల్ గా అయితే ఒక సోషల్ టర్మాలజీ పరంగా అయితే రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇది పేమెంట్ గేట్వే ఈ యొక్క పేమెంట్ గేట్వే గురించి మాట్లాడుకుందాం 2 నిమిషాలు ఈ యొక్క పేమెంట్ గేట్వే గురించి మాట్లాడుకోవాలన్నా ఇవన్నీ ఆల్మోస్ట్ అనేవి ఈ యొక్క ఆన్లైన్ బ్యాంకింగ్ ఈ పేమెంట్ గేట్వే అనే మొత్తం ఒక సేమ్ టెర్మినాలజీకి సంబంధించినవే ఈ పేమెంట్ గేట్వే ఏంటంటే ఇంతకు ముందు మనకి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తో మాట్లాడుకొస్తే ఫ్లిప్కార్ట్ అమెజాన్
ఇవన్నీ మనకి ట్రెండింగ్ లో ఉన్నటువంటి యాప్స్. వీటిల్లో ఇంత ఫస్ట్ అట్ ద టైం ఆఫ్ స్టార్టింగ్ లో అప్పుడు ఓన్లీ సిఓడి ఆప్షన్ నే ఉంది. అంటే ఆ యొక్క ఐటమ్ అనేది మనం చేరిన తర్వాత మనం ఖచ్చితంగా క్యాష్ వాళ్ళ చేతికి ఇచ్చేసి మన ఆప్షన్ అనేది తీసుకోవాలి. కానీ ఎప్పుడైతే ఒక పేమెంట్ గేట్వే ఇంట్రడ్యూస్ చేశారో అప్పుడు ఆన్లైన్ పేమెంట్, అంటే ఆన్లైన్ పేమెంట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క ఆన్లైన్ పేమెంట్ ఏంటంటే మనం వెంటనే మన దగ్గర ఎప్పుడైతే మనీ అవకాశం, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఉన్న మనీ మన దగ్గర రేపు ఉండకపోవచ్చు, సాయంత్రంకి ఏదైనా ఖర్చు అయిపోవచ్చు, లేకపోతే ఈ రోజు లేని రేపు రావచ్చు. అందుకని ఇటువంటి ఫెసిలిటీస్ ని మనం ఎంకరేజ్ చేయడానికి ఆన్లైన్ పేమెంట్ గేట్వే అయితే తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగానే మనకి ఆన్లైన్ ఇప్పుడు మనం కట్టించుకున్నటువంటి యూపీఐ పేమెంట్స్ కానీ, లేకపోతే అట్లానే ఏటీఎం క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ పేమెంట్స్ కానీ, డెబిట్ కార్డ్ పేమెంట్స్ కానీ, ఈ పేమెంట్స్ మొత్తం ఈ యొక్క పేమెంట్ గేట్వే భాగంలో జరుగుతాయి. దీని గురించి అయితే జస్ట్ ఒక ఓవరాల్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చా చూడండి. మరి ఇది ఫ్రెండ్స్ ఇంకా మీకు ఉన్నటువంటి భయం అయితే పోయింది అనుకుంటున్నాను. డెఫినెట్ గా అయితే ఇంతవరకు నేను చెప్పింది కానీ చదివితే మీరు డెఫినెట్ గా చాలా అయితే చాలా గుడ్ మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు. నా సైడ్ నుంచి మనందరికీ ఈ యొక్క ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళందరికీ అయితే ఆల్ ద బెస్ట్, చాలా బాగా అయితే ఎగ్జామ్ రాయండి. ఇంకా కానీ నా సైడ్ నుంచి ఒకటే సజెషన్ చిన్నది, నాకు ఒక్క హెల్ప్ చేయండి, మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఈ యొక్క చిన్న సాయం అయితే చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.